యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి టెలికమ్యూనికేషన్ అనేది మన జీవితంలో ఒక భాగం. మరి ఈరోజు మనం ఎంతోమందితో మాట్లాడుతున్నా, మరి మనం ఎక్కడో అమెరికాలో వస్తున్న లైవ్ షోలు కూడా ఇక్కడ చూడగలుగుతున్నామంటే ఇదంతా ఈ టెలికమ్యూనికేషన్లో ఒక భాగం. మరి ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా 39 ఏళ్ళు సేవలు అందించి మరి లాస్ట్ ఇయర్ రిటైర్ అయిన బెనర్జీ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఈ టెలికమ్యూనికేషన్ డే యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. బెనర్జీ గారు చెప్పండి, మరి టెలికమ్యూనికేషన్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈరోజు ఆ టెలికమ్యూనికేషన్లో వచ్చిన మార్పులు కానీ వాటి డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మన చేతిలో సెల్ ఫోన్ లేనిదే మన జీవితమే. అవును సార్, జీవితంలో ఒక భాగం అయిపోయింది. భాగం అయిపోయింది, మన శరీరం ఒక భాగం అయిపోయింది. అవును. మరి ఈ టెలికమ్యూనికేషన్ గురించి మీ యొక్క మాటలు చెప్పండి సార్. ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే అనే దాని గురించి కూడా ఇంకోటి కూడా కలిపారు సార్ దీనికి. కమ్యూనికేషన్ సొసైటీ డే అనేది కూడా ఐక్యరాజ్య సమితిలు కలిపి ఇప్పుడు రెండు కలిపి చేస్తున్నారు. అసలు ఈ కమ్యూనికేషన్స్ డే అనేది 1968లో ఇంగ్లాండ్లో వాళ్ళు ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసి అందరూ కూర్చొని చర్చించుకొని మే నెల 17వ తారీఖున టెలికమ్యూనికేషన్స్ డేగా మనం ప్రకటించారు. అది 1989 నుంచి అమలులోకి వచ్చింది. అసలు దీని అర్థం ఏమిటంటే నియర్ టు నియర్, దగ్గర చేసుకోవాలని. ఇప్పుడు ఈ గ్లోబల్లో ఉండేటువంటి అన్ని దేశాలు కాబట్టి దూర దూర ప్రాంతాలందరూ కూడా ఒకళ్ళు దగ్గర కావాలని, దగ్గర చేయాలని, కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పేరు పెట్టుకొని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఈ టెలికమ్యూనికేషన్ డే అనేది ఇప్పుడు వరల్డ్ వైజ్ అందరూ కూడా జరుపుకుంటున్నారు. చెప్పినట్టు దీని ఉద్దేశం ఏంటంటే అందరిని దగ్గర చేయడం, ప్రపంచాన్ని దగ్గర కమ్యూనికేట్ చేసే. కమ్యూనికేషన్ అంటే ఒకరికొకరు చెప్పుకోవడము, దగ్గర అవడం కూడా, సమాచారం. ఆ ఉద్దేశంతో ఈ డేని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇది వరల్డ్ వైజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో కూడా ఇక్కడ కూడా మనం కూడా ఈ టెలికమ్యూనికేషన్ డే అనేది అన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రపంచం మొత్తం టెలిఫోన్ సిస్టమ్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు మనకి దీని యొక్క చరిత్ర అనుకుంటే మొట్టమొదట ఈ టెలిఫోను ఎలా పుట్టింది, ఎవరు కనిపెట్టారు, దీని వివరాలు చెప్పండి సార్. ఇది మనం చదువుకునేటప్పుడే చిన్నప్పుడు గ్రాహం బెల్ అనే ఒక వ్యక్తి, ఆయన సైంటిస్ట్ అనాలి ఆ రోజుల్లో, ఆయన ఈ తీగల ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అనేది కనిపెట్టి తర్వాత హలో అనే పదంతో ఇది మొదలైంది మనకు. పాత రోజుల్లో మీ అందరికీ తెలుసు, మన ముందు జనరేషన్కి కూడా హలో హలో అనేది మనకు స్టార్ట్ అయింది. దీంట్లో చాలామంది ఏమనుకుంటారంటే హలో అంటే ఎవరు ఎవరు అనేది అర్థంగా మాట్లాడుకుంటారు. మనం తెలిసిన పలకరింపులాగా అనుకుంటాము. కానీ యాక్చువల్గా మరి చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే ఈ గ్రాహం బెల్ గారు ఈ టెలిఫోన్ కనుక్కున్న తర్వాత ఆయన ఒక గదిలో నుంచి ఆ వైరు కనెక్షన్ ఆయన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చి ఆయన ఇక్కడ నుంచి ఆయన అవతల గదిలో దూరంగా ఉన్నటువంటి ఆయన గర్ల్ ఫ్రెండ్కి హలో హలో అని ఫోన్ చేశారట. అంటే ఆమె పేరు హలో. ఓకే ఓకే. ఆయన గర్ల్ ఫ్రెండ్ పేరు హలో. అది కాలక్రమంలో ఏమైందంటే టెలిఫోన్ విస్తరించిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు ఫోన్ ఎత్తుకోగానే హలో హలో అనేది మనకు అలవాటైంది. మనందరూ అదే మాట్లాడుతాం, అదే హలో హలో అంటే అట్ట అలవాటు అయిపోయింది మనందరం. మీరు చెప్తుంటే నాకు వచ్చినప్పుడు ఈ అగ్గిపెట్టెలతో మనం ఇలా దారం తీసుకుంటూ మన ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరు పెట్టుకుని హలో హలో అని మాట్లాడుకునేవాళ్ళం కదా. అంటే మీరు చెప్పినట్టుగా ఇది అప్పటికి ఈ టెలిఫోన్కి బేస్, అప్పుడు బేస్ గ్రహం బెల్ యొక్క కనుక్కోవడానికి కూడా ఇదే సిద్ధాంతం. ఆ వైరు ఆయన కనెక్ట్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అవతల రూమ్లో దూరంగా ఆమెను పెట్టి ఈయన ఇక్కడ నుంచి హలో 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 అని మాట్లాడితే ఆవిడ కూడా ఆమె ఎస్ అని సమాధానం ఏం చెప్పిందో మనకి తెలియదు. అలా మొదలు పెట్టారు అనేది చరిత్ర. హలో అలా పుట్టింది, హలో అలా పుట్టింది. ఆమె పేరు హలో కాబట్టి ఆ హలోని మనం ఇప్పుడు ఈరోజు కూడా హలో చెప్పండి చెప్పండి అంటున్నాం. మరి ఈ యొక్క టెలికమ్యూనికేషన్ డే ఈ సందర్భంగా అసలు ఈ టెలిఫోన్ అనేది ఫస్ట్ ఎలా ఉండేది, అంటే ఒక కాల్ మనం ఒకరితో మాట్లాడాలంటే సిస్టమ్ ఎలా ఉండేది సార్? నాకు తెలిసి నేను మా ఫాదర్ కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేశారు టెలికమ్యూనికేషన్స్లో. ఆయనతో పాటు ఆ రోజుల్లో నేను ఎక్స్చేంజ్కి వెళ్ళేవాడిని.
చిన్నప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్తుంటే ఆ రోజుల్లో టెలిఫోన్ అంటే ఏమిటంటే మీకు తెలుసో లేదో మరి, హోల్స్ ఉండేటివి 1239 అట్లా మనం ఏళ్ళు పెట్టి మనకు కావాల్సిన నంబరు టర్ 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 అని కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత అది వెంటనే పాస్ ఆన్ అయ్యేది కాదనమాట, స్లోగా ఉంటుంది. దాని పక్కన బ్యాటరీ ఛార్జర్ అని ఒక వీల్ లాగా పెట్టేవాళ్ళు, దాన్ని మనం గరగరగరగరగర తిప్పాలి. ఓకే, తిప్పితే మనం కొట్టినటువంటి ఈ నంబరు ఆ తీగల ద్వారా పాస్ ఆన్ అయ్యి ఎక్స్చేంజ్కి వెళ్తుంది. తీగలు అంటే ఏ రాగి తీగలు? ఆ రోజుల్లో మొదట్లో రాగి తీగలు వాడారు, తర్వాత అల్యూమినియం వాడారు, అల్యూమినియం వాడి తర్వాత కేబుల్ వచ్చింది. ఇప్పుడు ఆ కేబుల్ సిస్టంలో అనేకమైన మార్పులు చెంది, ఇప్పుడు ఆప్టికల్ కేబులు అట్లా మార్పులు చెందాయి. కేబుల్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నేల మీదే కాకుండా నీళ్ళల్లో కూడా మనం కమ్యూనికేషన్ చేసుకోవడానికి, అంటే సముద్రాల్లో నదుల్లో అంటే ఆ కేబుల్ వేసుకుని వెళ్ళిపోతారు అవతలకి. ఫైబర్ ఫైబర్ కేబుల్ ఫైబర్ కేబుల్ వస్తుంది, అంటే అది వాటర్ ప్రూఫ్ వెళ్ళిపోతుంది. అది దాంట్లో నుంచి డైరెక్ట్గా వాటర్లో నుంచి కూడా దాటుకుని దేశాలకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. అంతకుముందు మీరు చెప్పినట్టుగా రాగి తీగలు, అల్యూమినియం తీగలు అంటే అప్పుడు భూమి మీద పోల్స్ వేసి పైన లాగేవాళ్ళు. అవును, తీగలు టెలిఫోన్ తీగలు అని చెప్పేవాళ్ళు, టెలిఫోన్ తీగలు లాగేవాళ్ళు. అట్లా మనం ఇండియా మొత్తం ఆ విధంగా ఒక్కొక్క ఊర్లో ఒక ఎక్స్చేంజ్ ఉందనుకోండి, ఆ ఎక్స్చేంజ్ నుంచి వాళ్ళ ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు ఒక స్టాఫ్ ఉండి ఆ విధంగా గుంటలు దూకుంటూ పోల్స్ వేసుకుంటూ లైన్ లాక్కుంటూ కొండల్లో అడవుల్లో అట్లా తీసుకెళ్లేవాళ్ళు. ఆ రోజు ఆ సిస్టమ్ లేదు, ఇప్పుడు ఆ తీగలు లేవు సార్. ఇప్పుడు తీగలు లేవంటే ఇవన్నీ లేవు, ఇప్పుడు పైన లేదనమాట, కేబుల్ సిస్టమ్ వచ్చింది. అప్పుడు కేబుల్ భూమిలో వెళ్ళిపోతుంది లోపల. అవును, మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ కేబుల్ వేస్తూ ఉంటారు కదా, దానికి ఇంత లోతులు వేయాలని కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి, అంటే దెబ్బ తినకుండా ఉండేదానికి. అలా ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బ్యాచ్ ఉంటుంది అనమాట, ఒక ఊరు నుంచి అందరు వేయాలంటే కష్టం కాబట్టి ఈ స్టాఫ్ కూడా ఏంటంటే నెల్లూరు జిల్లాలో కొంతమంది, ఒంగోలు ఇట్లా అన్నీ ఉంటారు. వాళ్ళు ఇక్కడ దాకా వాళ్ళ జిల్లా ఎంతవరకు ఉందో అక్కడ దాకా వాళ్ళు వస్తారు, మన జిల్లా ఎంతవరకు ఉందో మనం అక్కడ దాకా ఎవరు అక్కడ కనెక్ట్ చేసుకుంటారు అనమాట. అట్లా కేబుల్ సిస్టమ్ వచ్చిన తర్వాత మార్పులు వచ్చాయి. అప్పుడు తీగల కాలంలో ఏమిటంటే ఏదైనా చెట్లు ఇరిగి పడిపోయినా తీగలు ఎక్కడ పోయేటివి, ఫోన్స్ పనిచేయవు, ఫోన్ పనిచేయవు. అది ఎక్కడ పోయిందో తెలుసుకోవడం కూడా చాలా కష్టం అనమాట. ఎత్తుకుంటా వెళ్ళేవాళ్ళు, వెళ్ళి అక్కడ కట్ అయ్యిందో అక్కడ మళ్ళీ జాయింట్ చేసుకుంటారు, జాయింట్ చేసుకుని రావాలా. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు, ఆ ఇబ్బందులు లేవు. ఇప్పుడు కేబుల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏంటంటే మిషన్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఆ మిషన్ పెట్టి మన నెల్లూరులో కూర్చొని మనం ఒక్క దగ్గర కేబుల్ ఎక్కడుందో ఆ లైన్లో పెట్టి చూస్తే ఎన్ని కిలోమీటర్లలో కేబుల్ డ్యామేజ్ అయిందని కూడా దీంట్లో తెలిసిపోతుంది. ఓకే, అప్పుడు వీళ్ళు ఈ పోహో ఇన్ని కిలోమీటర్ల దగ్గర డ్యామేజ్ అయిందని వస్తారనమాట. అట్లా ఇప్పుడు ఈజీ అయింది పని, ఈజీ సులభం అయింది పని. మరి మనం ఫస్ట్లో నాకు తెలిసి ఒక ఫోన్తో మాట్లాడాలంటే ట్రంకాల్ బుక్ చేయాలి అంటారు. అది ఫస్ట్ సిస్టమ్ సార్, అది అది హలో సిస్టమ్ ఆ రోజుల్లో. ఇప్పుడు మన ఇంట్లో ఫోన్ ఉందనుకోండి, మనం ఎవరికన్నా కాల్ చేయాలనుకుంటే వేరే ఊరు వాళ్ళకి, మనం ఫోన్ ఎత్తుకోగానే హలో నంబర్ ప్లీజ్ అంటాడు ఎక్స్చేంజ్. ఓహో, ఆపరేటర్. మన ఇంట్లో మన ఫోన్ మనం ఎత్తుకోగానే టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది, అది జంక్షన్ అనమాట. వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు మనం ఎత్తుకోగానే, మనం ఇక్కడ ఫోన్ ఎత్తుకోగానే వాడికి ఎదురుగా లైట్ వెలుగుద్ది. ఓకే, అక్కడ ఆపరేటర్ కూర్చో ఉంటారు, వాళ్ళు ఎదురుగా లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలగంగానే వాడు టక్కన దేని జాక్ గుచ్చేసి నంబర్ ప్లీజ్ అంటాడు. మనకి ఏ నంబర్ కావాలో ఆయనకి చెప్పాలి మనం. ఓకే, చెప్తే అప్పుడు ఆయన మళ్ళీ ఆ నంబర్కి కనెక్ట్ చేస్తాడు, మాట్లాడండి సార్ అంటాడు. మన ఇద్దరం మాట్లాడుకోవాలి అప్పుడు. ఓహో, మన ఇంట్లో టెలిఫోన్. కొందరు అప్పట్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళేవాళ్ళు కదా. అప్పుడు ఎక్స్చేంజ్ కాదు సార్, పోస్ట్ ఆఫీసుల్లో టెలిఫోన్లు పెట్టారు. ఓకే, అసలు పాత రోజుల్లో ఈ టెలిఫోన్లు ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే టెలిఫోన్ ఉన్నవాడిది ఒక స్టేటస్ కింద ఫీల్ అయ్యేవాళ్ళు. గొప్ప గొప్ప అనమాట, ఒక స్టేటస్ అనమాట. అది కూడా ఏంటంటే అందరికీ కనెక్షన్లు ఇవ్వలేక, ఆ రోజుల్లో కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా కష్టం. దానికి సంబంధించిన మే ఎక్విప్మెంట్ అంతా ఎక్స్చేంజ్లో నుంచి లైన్లు లాగి ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి. అవి ఇవ్వలేక ఏవో మరి. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరికన్నా టెలిఫోన్ కావాలని మనం బుక్ చేస్తే అది 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు మనకు ఫోన్ వచ్చేదానికి. అవును, వెయిటింగ్ లిస్టులో ఉండేటప్పుడు అట్లా జరిగేది. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, ఆ రోజుల్లో జమీందారులు అనేవాళ్ళు బాగా డబ్బు గల వాళ్ళని, వాళ్ళు కూడా వెంట వెంటనే డబ్బులు కట్టేసి ఎంతకన్నా డబ్బులు కట్టి వాళ్ళ ఇంట్లో ఒక స్టేటస్ టెలిఫోన్ ఉందని పెట్టుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అవును, వాళ్ళు ఏంటంటే ఫోన్ ఎత్తుకోగానే ఎక్స్చేంజ్ వాళ్ళు వస్తారు, నంబర్ ప్లీజ్ అంటే నంబరు వాళ్ళకి ఏ నంబర్ కావాలో వాళ్ళు కనెక్ట్ చేసేవాళ్ళు. లేదు మనం ట్రంకాల్ బుక్ చేయాలంటే మన జిల్లా దాటి బయటికి. ఓకే, ఒంగోలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికన్నా. అప్పుడు సార్ నాకు పలానా కాల్ హైదరాబాద్ కాల్ కావాలి, నంబర్ చెప్పమంటారు. చెప్పి సార్ లైన్లో ఉండండి సార్, మేము చెప్తామంటే మనం ఫోన్ పెట్టేయాలి.
వాడు ఆ నంబర్ దొరికిన తర్వాత మనకు మళ్ళా రింగ్ చేస్తారు. ఓకే. రింగ్ చేసిన తర్వాత సార్ మీరు ఇందాక హైదరాబాద్ నంబర్ అడిగారు కదా మాట్లాడండి అంటారు. ఓకే. అది గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, మనం చెప్పలేము. కనెక్షన్ అది లైన్ దొరికినంత వరకు లైన్ అంటే అప్పట్లో లైన్ బిజీ అని వచ్చేదన్నమాట. అంటే తీగల మీద ప్రయాణించేది కదా, చాలా వేవ్స్ బిజీగా ఉంటే ఒక్కోసారి దొరకవు. అవును. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తెలివి గల వాళ్ళు, సపోజ్ ఇప్పుడు మన కొవ్వూరు మాట్లాడాలనుకోండి, నెల్లూరు జిల్లాలో కొవ్వూరుకి, అప్పుడు కొవ్వూరు డైరెక్ట్ నెల్లూరు నుంచి కొవ్వూరు వేరే ఊరు, అక్కడ ఒక ఎక్స్చేంజ్ అనమాట, అది దొరకదు మనకు. అప్పుడు ఈ ఆపరేటర్లు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరో పెద్దవాళ్ళు అర్జెంటు కావాలి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు నెల్లూరు నుంచి కడప తీసుకుంటారు, కడప దొరుకుద్ది వీళ్ళకి సులభంగా. ఓకే. అప్పుడు కడప నుంచి మళ్ళీ కొవ్వూరికి వాళ్ళ లైన్ ఉంటుంది, అది సులభంగా దొరుకుతుంది వాళ్ళకి. అప్పుడు కడప లైన్ నుంచి కొవ్వూరు తీసుకుని అప్పుడు కొవ్వూరు నుంచి మనం నెల్లూరు మాట్లాడాలంటే మనకు లైన్ ఎలా పోతుంది అంటే తీగ అప్పుడు కడపకు పోయి కడప నుంచి కనెక్షన్ కొవ్వూరుకి వస్తుంది, ఇలా ట్రయాంగిల్గా పోతుంది. అప్పుడు మనం మాట్లాడుకుంటాం డైరెక్ట్గా నెల్లూరు నుంచి కొవ్వూరికి లైన్ బిజీగా ఉంటుంది కాబట్టి దొరకదు. పక్కనే కొవ్వూరు మాట్లాడే కడపకి వెళ్ళి మళ్ళీ కొవ్వూరుకి వచ్చి తర్వాత ఈ కాల్స్లో కూడా రేట్లు ఉండేవి సార్ అప్పట్లో. ఓకే. అంటే ఇప్పుడు లైట్నింగ్ కాల్ అని, అర్జెంట్ కాల్ అని, ఆర్డినరీ కాల్ అని ఇట్లా ఉండేటివి. మామూలుగా కాల్ బుక్ చేస్తే మామూలుగా అది 1 అవర్ పట్టవచ్చు, 2 అవర్స్ పట్టవచ్చు, మనం వెయిట్ చేయాలి. అవును. ఎవరో మన ఫ్రెండ్తో మాట్లాడాలా, మన బంధువులతో మాట్లాడాలంటే. అదే మనం అర్జెంట్ కాల్ అన్నాం అనుకోండి, రూపాయికి అది 3 రూపాయలు ఉంటుంది. ఓకే. అప్పుడు వాళ్ళు అర్జెంట్ కాల్ అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రయాంగిల్స్లో ఎక్కడో ట్రై చేస్తారు, అట్ట కూడా దొరకలేదనుకోండి లైట్నింగ్ కాల్ అంటారు, ఇంకా స్పీడ్ అనమాట. నాకు చాలా అర్జెంట్ అండి, ఇమీడియట్గా చెప్పాలా ఏదో సంథింగ్, ప్రాణాపాయం అట్టు చెప్పాలనుకోండి, అప్పుడు కడప కూడా వదిలేసేయండి, వాడు వేరే స్టేట్కి కూడా వెళ్ళిపోతాడు లైన్లో. ఓకే. దానికైన కాస్ట్ మన దగ్గర తీసుకుంటాడు. దానికైన కాస్ట్ అంతా వీళ్ళ దగ్గర తీసుకునేవాళ్ళు అనమాట. తీసుకొని అప్పుడు లైట్నింగ్ కాల్ అంటే అది నిమిషాల్లో వచ్చేది. ఓకే. ఈ అర్జెంట్ కాల్ అంటే అది 1 అవర్స్లో వచ్చేది. ఆర్డినరీ కాల్ అంటే దానికి టైంలే, ఉదయం బుక్ చేస్తే సాయంత్రం కూడా రావచ్చు. తర్వాత మనకి ఈ బటన్స్ నొక్కే ఫోన్ వచ్చింది కదా, దాన్ని ఆటో ఎక్స్చేంజ్ అంటారు సార్. ఆటో టెక్నాలజీ డెవలప్ అయిందనమాట, ఆటో ఎక్స్చేంజ్ అంటారు వాటిని. ఆటో ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత ఈ బటన్స్ నొక్కే సిస్టమ్ వచ్చింది. అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనమే, అప్పుడు ఆపరేటర్ ఉన్నాడు, ఆపరేటర్లా ఇంకా. ఓకే. అప్పుడు ఏంటంటే ఎస్టీడీ అనేది వచ్చింది మనకు. ఎస్టీడీ అంటే సెల్ఫ్ టెలిఫోన్ డైలింగ్ అనేది మొదలుపెట్టారు. అప్పుడు మన అవతల వాళ్ళ నంబరు మనకు తెలిసి ఉంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆ నంబర్ కొడితే అయితే త్రూ ఎక్స్చేంజ్ పోతుంది. ఎక్స్చేంజ్ పోతుంది, ఆపరేటర్ ఉన్నాడు, ఆపరేటర్ సంబంధం లేదు, ఇంకా అది డైరెక్ట్గా లైన్ తీసుకొని అది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఆ సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా ఐఎస్డీ వచ్చింది. ఐఎస్డీ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే వాడు కోడ్ ఇస్తాడు, మనం ఆ కోడ్ను పట్టుకొని మనం కొట్టాలి, డైరెక్ట్ నంబర్ కొట్టి ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ వస్తుంది. అయితే రేట్లు డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, అంతే రేట్లు అమౌంట్ తేడా ఉంటుంది, తేడా ఉంటుంది టైమింగ్ని బట్టి. టైమింగ్ని బట్టి నైట్ ఇంత, నైట్లు మిడ్ నైట్లు చేస్తే తక్కువ, మన ఇండియా టైమింగ్స్ని బట్టి. అవునవును. మరి మనకి టెలిఫోన్ అక్కడ నుంచి ఏది ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్కి మనం ట్రాన్స్ఫర్ అయ్యాం, మొబైల్ ఫోన్ ట్రాన్స్ఫర్ అయ్యాం. మరి దానికి ముందు పేజర్ అనేది ఒకటి ఉండేది కదా. ఈ మొబైల్ ఫోన్లో ఫస్ట్ పేజర్ అనేది వచ్చింది సార్. ఒకటి దాంట్లో ఏంటంటే మనం మాట్లాడేదిలే, ఓన్లీ టైప్ మెసేజ్ టైప్ చేసుకునేవాళ్ళం. అదిగో నేను 5 గంటలకు వస్తాను, 6 గంటలకు వస్తానని మన పేజర్లో టైప్ చేస్తే అవతల పేజర్లో కనిపిస్తుంది అది, టెలిగ్రామ్ లాగా అనుకో. అయితే వైర్లెస్సే కదా, వైర్లెస్ అవి వచ్చింది, అది చేసుకునేవాళ్ళం. దాంట్లో నుంచి మార్పులు చెందుతూ ఇప్పుడు మన సెల్ ఫోన్లు రకరకాల డిజైన్స్లు వచ్చేసినాయి. ఆ రోజుల్లో సెల్ ఫోన్లో కూడా ముందు ఈ బటన్ సిస్టమ్ చిన్న ఫోన్స్ ఉండేవి, మన నంబర్ కొట్టుకోవాలి. ఇప్పుడంతా టచ్ కదా, టచ్ ఫోన్లు వచ్చాయి, మొత్తం మనకి స్మార్ట్ ఫోన్ అయిపోయింది. అందులో మనం ఎన్నో చూసుకుంటున్నాం, వీడియోస్ చూస్తున్నాము, మనం వీడియోస్ తీస్తున్నాము, అవును సార్, వాటి ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇప్పుడు ఫేస్బుక్లు ప్రపంచమంతా మనం చూడొచ్చు సార్. ఆ రోజుల్లో ఈ ఇంకోటి చెప్పాలి మీకు, ఇంకో పాయింట్. ఇప్పుడు ఇందాక మనం ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకున్నాం, టెలిఫోన్ ఎక్స్చేంజ్ అనేది ఒక జంక్షన్ లాగా అందరికీ టచ్ లైన్లు ఇస్తూ పనిచేసేవాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఈరోజు సెల్ ఫోన్ విషయం కరెక్ట్గా చెప్పమంటే ఆ టెలిఫోన్ ఎక్స్చేంజే మన జోబిలో ఉన్నట్టు, అంతే కదా. ఇంకా ఒకడు మనం అడిగి వాళ్ళ లింక్ ఇచ్చి వాళ్ళ లైన్ ఇచ్చి ఈ బాధలు లేవు కదా. ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ మన జోబిలో నంబర్ కొట్టుకొని నేరుగా అమెరికాలో ఉన్న వ్యక్తులు కూడా మనం మాట్లాడే స్టైల్ వచ్చి ఈ మధ్యలో ఉండేదంతా వెళ్ళిపోయారు, అంతే.
ఈ ఆపరేటర్స్ అను లేకపోతే ఈ మధ్యలో ఈ కమ్యూనికేషన్కి కేబుల్స్ అను అవన్నీ ఏం లేదు ఇంకా అలా సింపుల్ అలా కొట్టడం వెళ్ళిపోతుంది. అంటే ఇంకోటిసారి ఇప్పుడు మనకు ఈ శాటిలైట్ సిస్టమ్స్ అయితే ఇప్పుడు డెవలప్ అయినాయో, మీకు శాటిలైట్లు తెలుసు కదా, మీకు రాకెట్లు పోవడం చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ టవర్స్ మీరు చూసి ఉంటారు మన టెలికామ్ టవర్స్ అక్కడక్కడ హౌసెస్ మీద పెట్టుంటారు, హౌసెస్ మీద ఉంటాయి. మేము సొంతగా ప్లేసుల్లో కూడా మా వాళ్ళు పెట్టడం జరిగింది. ఎత్తు కొత్త కొన్ని ఎత్తు ప్రదేశంలో ఉంటే సిగ్నల్స్ బాగా అందుతాయని చెప్పి కొంతమంది కొండలు ఎత్తు ప్రదేశాల్లో పెడతారు. అసలు ఇళ్ల మీద కొంతమంది పర్మిషన్ తీసుకుని పెట్టడం కారణం ఎత్తుగా ఉండాలని, హైటెక్ ఉంటే సిగ్నల్స్ బాగా వస్తాయి, క్లారిటీ ఉంటుంది. అంటే మన సెల్ ఫోన్తో ఎంత ఆదాయం మనం పొందుతున్నామో కొంత నష్టాన్ని కూడా మనం దాన్ని తీసుకోవాల్సిందే తప్పదు. ఇప్పుడు మనిషి డెవలప్ కావడానికి టెక్నికల్గా మనం ఎంత డెవలప్ చేసినా దానివల్ల వచ్చే నష్టాలు కూడా భరించాల్సిందే మనం. అది లాభ నష్టాలు రెండూ ఉంటాయి టెలికమ్యూనికేషన్స్లో. ఇప్పుడు టెలికామ్ ఎంత డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మనం సులభతరంగా అన్నీ చేసుకుంటున్నాం. ఈ డెవలప్ అయిన దాని గురించి ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు విద్య, వైద్యం, వ్యాపారం ఆ రంగాల్లో, ఇంకా వివిధ రంగాల్లో వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్పీడు టెక్నాలజీలో ఉపయోగం అది. అవును, అది లేకపోతే ఇప్పుడు లేదు కదా. లేదు కదా సార్, ఒక 5 నిమిషాల్లో నెట్ ఆగిపోయింది అనుకోండి, మన ఫోన్ మనకు పనికిరాదు, మన మైండ్ దానికి లింక్ అయిపోయి ఉంటుంది. అంతే, ఫోన్ లేకపోతే ఏంటా అనేది ఒక ఆలోచన. అంటే అంత అడిక్ట్ అయిపోయి ఉన్నాం మనం. అవును, ఈ సెల్ ఫోన్కి. అవును, డే అండ్ నైట్ మనకు అది పక్కన ఉండాలి. అట్లా శరీరంలో భాగం అనండి లేకపోతే జీవితంలో ఒక భాగం అనండి సెల్ ఫోన్లు, అంటే కమ్యూనికేషన్స్ లెవెల్ ఆ స్థాయికి వచ్చింది ఈ రోజున. ఇప్పుడు మెడికల్ రంగం అయితే సార్ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక మన ఇండియాలో ఒక నెల్లూరులోనే అనుకోండి ఆపరేషన్ ఏదైనా చేయాలనుకోండి, క్రిటికల్ అనుకోండి, వీడు ఆన్లైన్లో ఈవెన్ యుఎస్ఏలో తీసుకుంటారు. అక్కడ యుఎస్ డాక్టర్స్ వాళ్ళు అక్కడ నుంచి ఈయనకి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు లైవ్. అప్పుడు ఆయన చెప్పే సిస్టాన్ని అంతా పట్టుకొని ఇక్కడ ఆపరేషన్ చేసి పేషెంట్ని సేవ్ చేసే అవకాశం వచ్చింది. అది ప్రాణాపాయం తప్పించుకోవడానికి. అంటే ఒక కొత్త ఏదన్నా ఒక డేంజరు, ఒక బాగా ఇబ్బందిగా ఉంది, సలహా తీసుకొని చేసుకోవచ్చు. అక్కడ మీరు అమెరికా డాక్టర్తో మాట్లాడి ఇక్కడ మనం ఆపరేషన్ సక్సెస్ చేయొచ్చు. అంటే ఈయన ఆపరేషన్ చేసేది కూడా ఆయన డైరెక్ట్గా అక్కడ చూస్తాడు. అవును, చూసి అక్క వాళ్ళు అంటే వాళ్ళ సిస్టంలో ఏదో కట్ చేసే ఉంటాయి కదా, అటు కాదు లెఫ్ట్ రైట్ ఆయన చెప్పేదాన్ని బట్టి ఈయన చేసుకుంటూ ఇక్కడ పేషెంట్ని సేవ్ చేసేదానికి అవకాశం ఉంది. వైద్యం సీరియస్గా మనం దాన్ని వాడుతున్నాము, సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ లైవ్లో చూసుకుంటూ మాట్లాడే పరిస్థితి కూడా ఉంది, ఎంజాయ్ చేసుకుంటూ. మరి మనకి టెలిగ్రాఫ్ అనేది ఒకటి ఉంది కదా, అది అంతకుముందు ఉండింది సార్, పాత సిస్టమ్. అది టెలిగ్రాఫ్స్ అనేది పాత సిస్టమ్. ఏంటంటే అప్పుడు ఇప్పుడు మన అందులకి బ్రెయిలి లిపి ఉంది కదా ఒకటి, అది చదువుకోవాలి, స్టడీ చేయాలి దాన్ని, తర్వాత బ్రెయిలి లిపి నేర్చుకుంటారు వాళ్ళు. అలాగే ఈ టెలిగ్రాఫ్స్లో కూడా ఏంటంటే వీళ్ళు డాట్ డాష్ అని కొట్టేవాళ్ళు కోడ్స్, అది టైప్ మిషనే, టైప్ మిషన్లోనే డాట్ డాష్ కొడతారు. ఇప్పుడు సపోజు మురళి గారు మీరు సాయంత్రం నాతో కలవండి అని మీకు మెసేజ్ ఇవ్వాలంటే ఆ ఎమ్కి వాడికి కొన్ని కోడ్స్ అనమాట, ఇన్ని డాష్లు కొడితే ఎమ్, ఓకే, చుక్కలు కొడితే ఎన్, ఇట్లా వాళ్ళకి లెక్క ఉందన్నమాట. అది దడ్ర కొట్టేస్తారు, అది వాళ్ళు డీకోడ్ చేసుకోవచ్చు. అది వేరే ఊర్లో అది డెలివరీ కావాలి కాబట్టి ఈ మ్యాటరు అక్కడ అది డీకోడ్ చేసుకొని ఆ మిషన్ కేబుల్ సిస్టమ్ అన్నాడు, అది డీకోడ్ చేసుకొని అక్కడ ప్రింటింగ్ వస్తుంది. ఆ ప్రింట్ వాడు చూసుకుంటాడు అనమాట, చూసుకొని ఆ ప్రింట్స్ రకరకాలు పోతుంటాయి, కట్ చేసుకొని అడ్రస్ ఉంటుంది కాబట్టి అవి మనకి ఇంటికి డెలివరీ చేసేవాళ్ళు. ఓకే, దాన్ని టెలిగ్రాఫ్ సిస్టమ్ అనేవాళ్ళు. అప్పుడు టెలిఫోన్ కంటే ముందు టెలిగ్రాఫ్, ఆ టెలిగ్రామ్స్ ఉండే. ఈ టెలిగ్రాము మనకి ఇళ్ళకు వచ్చి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, మనుషులు ఇళ్ళకు వచ్చి మనకు చెప్పుకునేవాళ్ళు. ఈ టెలిఫోన్స్ వచ్చే తర్వాత ఈ మనిషి ఇళ్ళకి రాబడలేదు కదా డైరెక్ట్ మనం మాట్లాడుకోవడం, అందువల్ల కాలక్రమంలో అసలు ఇప్పుడు ఆ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంటే లేదు తీసేశారు. అంతే, లేదు అవసరం లేదు, అవసరం లేదు పోయింది. దాంట్లో అంతకుముందు ఎంప్లాయీస్ చాలామంది పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో మన వ్యాపార రీత్యా కానీ మెడికల్ రీత్యా కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు టెలిగ్రామ్ కొట్టేవాళ్ళం. టెలిగ్రామ్లో కూడా అర్జెంటు మా ఆర్డినరీ ఇలా ఉండేటివి, రేట్లు ఉండేటివి. దానికి అది పెద్ద డిపార్ట్మెంటు, ఎంప్లాయీస్ చాలామంది ఉండేవాళ్ళు, డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళు, 24 అవర్స్. ఓకే, 24 అవర్స్ అనమాట పనిచేసేవాళ్ళు. వాళ్ళు నైట్ కూడా మనకు ఏ టైం అయినా టెలిగ్రామ్ వచ్చేది అర్జెంట్ అయితే. టెలిఫోన్ డిపార్ట్మెంట్ ముందు అసలు ఇది ఓన్లీ టెలిఫోన్ కాదండి, ఇది పిఎన్టీ డిపార్ట్మెంట్ అని ఉంది ఫస్ట్లో. అంటే పోస్టల్ అండ్ టెలికామ్ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్ అనమాట ఇది.
పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు మనం ఫోన్లు చేసుకునేవాళ్ళం చేసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో పల్లెల్లో కానీ కొన్ని టౌన్లలో ఏడాడంటే ఈ పోస్ట్ ఆఫీస్లో టెలిఫోన్ ఉండేది, మనం పోయి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు అక్కడ డైల్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు. అది కాలక్రమంలో ఎస్టీడీ ఫోన్లు వచ్చాయి మీకు తెలుసు కదా, అందరూ డెవలప్ బయట మార్కెట్లో కూడా చిన్న చిన్న బంకుల్లో పెట్టి పెట్టుకొని అదే బిజినెస్ అయింది కొంతకాలం. ఇప్పుడు పల్లెల్లో అంటే నేను మా మదర్ టీచర్గా పల్లెల్లో పనిచేసేటప్పుడు ఉండేవాళ్ళం. ఆ ఊళ్ళో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఆ పోస్ట్ ఆఫీస్లో ఒక ఫోన్ ఉంటుంది. అక్కడ మనం ఎవరన్నా నెల్లూరు నుంచి ఫోన్ చేయాలంటే ఆ పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ ఒకడు ఉంటాడు, వాళ్ళ అసిస్టెంట్, వాడికి చెప్పి పలాని మురళి గారింటికి వెళ్ళి విషయం చెప్పి ఫోన్ వచ్చిందని. అప్పుడు మురళి గారు ఆ నుంచి వచ్చి ఆ ఫోన్ టేకప్ చేసి అంటే మళ్ళీ పెట్టేస్తాడు ఈయన. అప్పుడు మళ్ళీ మన ముందు రింగ్ చేసి మనకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. మరి ఆ రోజుల్లో అలా ఉన్న టెలికమ్యూనికేషన్ ఈరోజు మన చేతుల్లో జేబులోకి వచ్చేసింది. అది లేకపోతే మనం బతకలేని పరిస్థితికి వచ్చేసాం. అవును సార్, నిత్యావసరం అయిపోయింది. అంత ప్రభావము ఆ టెలికమ్యూనికేషన్ అనేది, టెలిఫోన్లు సెల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, ఏదైనా కూడా మనకి ఆ సిస్టమ్ అనేది మన మీద అంత ప్రభావం చూపించింది. అవును, కాబట్టి ఈ టెలికమ్యూనికేషన్ డే అనేది జరుపుకోవడం అనేది సముచితమే. ఎందుకంటే ఉండాలి. ఇప్పుడు అసలు మెయిన్ దాని గురించి చర్చించాలి ఈ విధంగా మనం, ఎందుకంటే దీని గురించి ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది అసలు ఈ హిస్టరీ తెలుసుకుంటారు కదా, ఇది ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. సెల్ ఫోన్ మన పిల్లలకు తెలుసు కానీ ఇది ఎక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే విషయాలు తెలియదు. మనం ఈ విధంగా ఇంటర్వ్యూ ద్వారా 10 మంది తెలియజేసాం, తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు మీరు మా యొక్క యాక్టివ్ స్టూడియోకి రావడం, టెలికమ్యూనికేషన్ గురించి ఆ డే యొక్క ఇంపార్టెన్స్, టెలిఫోన్ చరిత్ర, మరి ఇప్పుడుండే పరిస్థితులు అప్పుడుండే పరిస్థితులు కంపేర్ చేయడం అంతే నిజంగా చాలా సంతోషకరం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, మీ యాక్ట్ సంస్థ యాజమాన్యానికి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు సార్. ఇదండి ఈనాటి టెలికమ్యూనికేషన్ డే, అంటే వరల్డ్ వైడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించింది అన్న విషయాన్ని ఈరోజు మన యొక్క ఈ చిన్న ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి, మురళీమోహన్ రావు.